Okay, good morning friends. Welcome back to our YouTube channel Technology Classes. So friends, nenu ee roju mee munduku oka manchi and mobile app gurinchi and cheppadaniki vachanu. So manam ee app install cheskunte ganaka deentlo entante manam edana bills avi upload chesthe manam shopping chesinappudu vachina bills ni lethe manam ekkadanna ippudu manam pay chesina bills, restaurant bills, petrol bunks lo ichina bills, lethe current bills, okay, ilantivi evaina gani upload chesthe సో మనకి గిఫ్ట్ వోచర్స్ కొనుక్కోవడానికి మనీ అనేది వస్తుంది. సో ఇప్పుడు సో ఇప్పుడు దాని పేరు వచ్చేసి మ్యాజిక్ పిన్ అనేది మొబైల్ యాప్ అన్నమాట. సో ఫస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మనకి ఇక్కడ మ్యాజిక్ పిన్ అని టైప్ చేయాలి, MAGIC మ్యాజిక్ పిన్ అని టైప్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి మనకి ఇది వచ్చేసి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ మీద క్లిక్ చేశాను. సో మనం మొబైల్ ఇప్పుడు ఆ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే సో మనకి ఆటోమేటిక్గా లొకేషన్ అనేది మనం ఆన్ చేసుకోవాలి. సో ఎందుకంటే అది లొకేషన్ బేస్డ్గా ఉంటుంది మొత్తం అంతా కూడా. సో మనకి మొబైల్ యాప్లో వచ్చేసి మనకు అప్లోడ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఫస్ట్ బిల్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేయడానికి మ్యాక్సిమం వచ్చేసి ఒక 12 అవర్స్ లేకపోతే 1 డే దాకా పడుతుంది. సో మనకి దీంట్లో వచ్చేసి ఇక్కడ మనం ఆల్రెడీ మనం ఏమేం చేయొచ్చు ఏంటనేది ఉంటుంది. సో ఇక్కడ లొకేషన్ డిటెక్టెడ్ అని వచ్చింది ఆటోమేటిక్గా. సో ఇక్కడ ఫీడ్స్ అంటే ఓకే. సో ఇక్కడ ఫీడ్స్ అంటే ఏంటంటే సో మన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ సో వాళ్ళు సెల్ఫీ దిగి వాళ్ళు బిల్స్ అప్లోడ్ చేస్తే అక్కడ ఫీడ్స్లో వస్తుంది. సో అలాగే ఇక్కడ అకౌంట్స్. సో ఇక్కడ అకౌంట్స్ అంటే ఏంటంటే సో ఇక్కడ మై ట్రాన్సాక్షన్స్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం రిఫర్ చేసినప్పుడు ఏంటంటే మన ఫ్రెండ్కి వచ్చేసి 150 వస్తుంది, మనకు ఒక 150 వస్తుంది. సో అది ఇనిషియల్గా ఏంటంటే 150 కాకుండా ఇంకా 50 రూపీస్ అమెజాన్ ఓచర్ కూడా వస్తుంది అన్నమాట. సో అది ఆఫర్స్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఒకసారి మనం ఈ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకున్నామనే చెప్తాను. సో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. సో ఓటీపీ వచ్చిన తర్వాత మనకి యాప్ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ లొకేషన్ డిటెక్ట్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ లొకేషన్ ఏంటంటే ఆటోమేటిక్ డిటెక్ట్ అయితే ఓకే. సో లేకపోతే ఇక్కడ మనం ట్యాప్ చేసి మన లొకేషన్ సెర్చ్ చేసుకుని చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఫీడ్స్ అంటే ఏంటంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ అప్లోడ్ చేస్తే కనుక దీంట్లో ఉంటుంది. సో ఇక్కడ డీల్స్. సో ఇక్కడ డీల్స్ అంటే ఏంటంటే మనకి ఏమేమి డీల్స్ ఉన్నాయనేది. సో ఇక్కడ క్లెయిమ్ అంటే ఏంటంటే సో ఇప్పుడు మనం ఏదన్నా బిల్ క్లెయిమ్ చేయాలి అనుకుంటే కనుక సో ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ క్లెయిమ్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డీమార్ట్ యొక్క బిల్ అంటే విజయవాడలో ఉన్న డీమార్ట్ కానీ లేకపోతే ఐ మీన్ హైదరాబాద్లో ఉన్న డీమార్ట్ కానీ విశాఖపట్నంలో ఉన్న డీమార్ట్ కానీ ఎక్కడదైనా కానీ పెట్టుదాం అనుకున్నాను. ఓకే. సో ఇక్కడ డీమార్ట్ అని టైప్ చేయగానే సో మనం అంతకుముందు ఎప్పుడన్నా విజిట్ చేస్తే కనుక వస్తుంది, ఇందులో వస్తుంది. సో లేకపోతే మనం సెర్చ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తుంటే కనుక మీకు డీమార్ట్ ఖమ్మం ఉంది, డీమార్ట్ గవర్నర్పేట ఉంది, డీమార్ట్ సాంబశివపేట ఉంది, కొత్తపేట ఇట్లా అందించాడు. సో మనం ఎక్కడున్నామో సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ క్యాష్ బ్యాక్ వచ్చేసి 10% అన్నాడు, అప్ టు 100 రూపీస్. సో అలాగా ఏంటంటే ప్లేస్ను బట్టి వ్యారీ అవుతుంది. సో మనం ఎక్కడున్నాం ఏంటనేది దాన్ని బట్టి చూసుకుని మనం దాని మీద ట్యాప్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా సెల్ఫీ దిగాలని వస్తుందన్నమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనం సెల్ఫీ దిగిన తర్వాత బిల్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఓకే. సో మీకు అది కూడా ప్రాసెస్ మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్గా సో ఇందాక చూపించాం కదా, సో దాంట్లో 10% అయితే ఎంత ఏంటనేది. సో అవన్నీ ఒక 24 అవర్స్లో వస్తుంది. సో ఇక్కడ పక్కన మీకు రెడీ మార్క్స్ మీద క్లిక్ చేశారనుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి వచ్చిన మనీని లేదా పాయింట్స్ని మనం ఎట్లా రిడీమ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు లెఫ్ట్ కార్నర్లో ఇవర్ పాయింట్స్ అని వచ్చేసి పైన 282 ఉంది, కింద టోటల్ సేవింగ్స్ 2500 అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఇప్పుడు దాకా నాకు వచ్చినవి వచ్చేసి 2500. సో వాటిల్లో నేను ఏంటంటే కొంత అమౌంట్ నేను రిడీమ్ చేసుకున్నాను కాబట్టి సో ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి 282 పాయింట్స్ ఉన్నాయి. ఓకే. సో ఇవి ఏంటంటే బిల్స్, అదే అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ బిల్స్ దీంట్లో అప్లోడ్ చేసుకుంటే సో మనకు వస్తుందన్నమాట. సో ఇక్కడ కొన్నిటికి చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీకు రివార్డ్ పార్షియల్లీ అని వచ్చిందన్నమాట, క్యాష్ బ్యాక్ విల్ బీ నాట్ లైవ్ ఇన్ అని వచ్చింది. సో
మనం అంటే ఇప్పుడు అప్లోడ్ చేసిన బిల్ ఇప్పుడు అదే రోజు ఏంటంటే బిల్ అయి ఉన్న దాన్ని అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏదైనా పర్చేజ్ చేసామనుకోండి, సో ఇవాళ కాకుండా ఒక 2-3 డేస్ తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు ఆ బిల్ అప్లోడ్ చేస్తే కనుక సో మనకి క్యాష్ బ్యాక్ అనేది ఇట్లా పార్షియల్గానే వస్తుంది. పార్షియల్గా అంటే సో వాడు 10% అంటే యాక్చువల్గా మనకు 100 రూపీస్ అని ఉంది కదా ఇందాక. సో అది ఏంటంటే మరి దాంట్లో ఏంటంటే మనం సో మనం ఇప్పుడు ఆ రోజు కాకుండా వేరే రోజు చేసాం కాబట్టి మనకి సో మనకి క్యాష్ బ్యాక్ అనేది పార్షియల్గా వస్తుంది. సో ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేయగానే మనకు ఒక సెల్ఫీ ఫోటో అడుగుతాడు. సెల్ఫీ ఫోటో దిగినందుకు మనకు ఒక 20 పాయింట్స్ ఇస్తాడు. సో అలాగే ఏంటంటే మీ ఫ్రెండ్ యొక్క రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే కనుక దాని నుంచి ఒక 150 పాయింట్స్ వస్తాయి. సో ఇలాగ స్టార్టింగ్ ఇనీషియల్లోనే మీరు ఒక 200 సో ఇట్లా 200 పాయింట్స్ అనేది మీరు గ్రాస్ప్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సో మనం ఈ పాయింట్స్ని మనం డబ్బుల కింద కన్వర్ట్ చేసుకుని మనం ఎలా వాడుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఫీడ్స్ అంటే ఏంటంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా చూసుకోవచ్చు, డీల్స్ అనేది చెప్తాను. సో ఇక్కడ డీల్స్ అంటే ఏంటంటే సో ఇప్పుడు చెప్పబోయేది మన కాన్సెప్ట్. సో మనకి ఇక్కడ ఉన్న పాయింట్స్ని సో మనం ఎలా రెడీమ్ చేసుకుని దాన్ని మనీ ఎలా చేసుకోవాలి. సో ఇక్కడ డీల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డీల్స్ చూసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టికెట్ బుక్ చేసుకోవడానికి కానీ లేకపోతే సో ఇక్కడ చూడండి, ఫస్ట్ డీల్ అని కొట్టంగానే మీకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లోకి వెళ్తే 20% వరకు క్యాష్ బ్యాక్ ఉంది. సో అంటే మీకు అప్ టు 50 రూపీస్ అనమాట. ఒక సో ఇలా డీల్స్ అనేది చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ పైన చూస్తే కనుక ఇక్కడ ఓచర్స్ రూపంలో కావాలా లేకపోతే మ్యాజిక్ పిన్లో కావాలా లేకపోతే సేవ్ అప్ టు 75%లో కావాలో చూసుకోవచ్చు. ప్లేసెస్ని బట్టి చూసుకోవచ్చు, అలాగే పీపుల్స్ని బట్టి కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు రెడీమ్ ఆప్షన్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఇది వీడియో డీవియేట్ కాకుండా చూడండి. సో ఇక్కడ రెడీమ్ ఆప్షన్లో ఏంటంటే మన దగ్గర 282 పాయింట్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో దీన్ని ఎలా రెడీమ్ చేసుకోవాలి, సో ఇక్కడ ఒకసారి కిందకి వెళ్తే కనుక మీకు చూపిస్తాను. ఇక్కడ బుక్ మై షో టికెట్ అని కనిపిస్తుంది కదా, సో బుక్ మై షో టికెట్ వచ్చేసి 1 వోచర్ ఫర్ 350 అని ఉంది. సో దీని మీద క్లిక్ చేశాను. ఓకే, సో మనం బుక్ మై షో టికెట్ కొనుక్కోవచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక గెట్ 350 వర్త్ బుక్ మై షో టికెట్ విత్ 50% ఆఫ్ అంటే 175 రూపీస్కే వస్తుంది. అంటే 350 రూపాయలు విలువైన బుక్ మై షో టికెట్ మనకి 175 రూపీస్కి వస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే కనుక ఏమవుతుందంటే సో మనం పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసి దీంట్లోంచి కట్ అవుతుందన్నమాట. ఓకే, సో అలా అర్థమైందండి. సో మనం పే నవ్వు కొట్టంగానే మనకు ఆ వోచర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక ట్రిక్ కూడా చెప్తాను మీకు. సో మనీ అనేది ఫుల్గా మనకి రావాలంటే ఏం చేయాలనేది. సో ఇక్కడ 50% 70% కాకుండా సో మనకి 100% సో మనకి 100% మ్యాజిక్ పిన్ యొక్క ఏంటంటే పాయింట్స్ రెడీమ్ చేసుకోవడానికి కావాలి అంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఏంటంటే సో మనకి టైటాన్ కానీ లేకపోతే ఫాస్ట్ ట్రాక్ కానీ. ఓకే, సో ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ డీల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫాస్ట్ ట్రాక్ అంటే ఫాస్ట్ ట్రాక్ వాచెస్. సో అది డీల్స్ అనేది ఏంటంటే మనం ఉన్న ప్లేస్ని బట్టి కూడా మారుతుంటాయి. సో ఇక్కడ లొకేషన్లో మనం లొకేషన్ చేంజ్ చేసుకున్నా కూడా డీల్స్ మనకు మారుతాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ లొకేషన్ ఇది పెట్టాను కాబట్టి మారలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడ లొకేషన్కి మార్చాను. సో అలా మాన్యువల్గా కూడా కొన్ని మార్చవచ్చు. ఓకే, సో ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ అని నేను టైప్ చేస్తున్నా. ఓకే, మేబీ అంటే ఫాస్ట్ ట్రాక్ అనేవి లేవు అనుకుంటాను. చూద్దాం, మాకు రీసెంట్గా అయితే వచ్చినవి. సో నేను ఎర్న్ చేసిన మనీ అనేది ఇప్పుడు మీకు ఎలా రెడీమ్ చేశాను కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏంటంటే ఎవరి ఫేవరెట్లో ఉన్నాయి కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ మీద క్లిక్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ వోచర్స్ ఇందాక నేను చెప్పినప్పుడు అక్కడ లేవు కాబట్టి మనకు ఇక్కడ చూపించట్లేదు. సో ఏంటంటే ఇన్ కేసు ఉంటే కనుక అక్కడ అమౌంట్ ఎంత ఏంటనేది చూపించేది. సో ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ఆఫ్ టైటాన్ మీద క్లిక్ చేశాను అనుకోండి. సో వరల్డ్ ఆఫ్ టైటాన్ వోచర్ వచ్చేసి మీకు ఫ్లాట్ 50
అదే ఫ్లాట్ 500 ఆఫ్ అన్నాడు కదా, సో ఇది వచ్చేసి 218 రూపీస్కి వస్తుంది అన్నమాట. సో అలాగా అంటే మీరు ఇక్కడ బై మీద క్లిక్ చేయగానే ఒక ఆటోమేటిక్గా మీ దాంట్లో ఉన్న పాయింట్స్ కట్ అయిపోయి మీకు ఆ ఓచర్ అనేది మీకు వస్తుంది. సో అది మెసేజ్ వస్తుంది, అలాగే మెయిల్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చేసిన దాన్ని బట్టి మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఓచర్స్ ఓకేనా, సో మై ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళాను, నాకు ఇవన్నీ వచ్చిన అమౌంట్ అనమాట ఇది, అంటే అమౌంట్ మీన్స్ పాయింట్స్ ఇవి. సో ఇవి ఓచర్స్. సో ఓచర్స్ నేను ఎక్కువగా ఏది కొన్నాను ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ ఎక్కువ కొన్నాను. ఫాస్ట్ ట్రాక్ 300 రూపీస్ ఓచర్ కొన్నాను, అలాగే అమెజాన్ 9, సో మనకి 999 ఓచర్ ఒకటి కొన్నాను, 50 రూపీస్ ఓచరు, ఫాస్ట్ ట్రాక్ 300 వచ్చేసి కొన్నాను అనమాట. సో ఒకసారి అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సో భయ్యా మనం ఈ ఓచర్స్ కొన్నాం బాగానే ఉంది, సో ఇప్పుడు ఆ ఓచర్ మేము వాడుకోకపోతే ఏం చేయాలి? ఓకే ఓకే. సో నేను కూడా ఫస్ట్లో ఏంటంటే దీని గురించే చాలా ఛానల్స్, చాలా వెబ్సైట్స్ వెతకామట, ఎందుకంటే మనం కష్టపడి అప్లోడ్ చేసి మనకు వచ్చిన పాయింట్స్ని కష్టపడి ఏదో ఒక ఓచర్ కొనుక్కున్నాం. సో ఇప్పుడు ఆ ఓచర్ మనకి ఇష్టం లేదు, లేకపోతే మనకు అవసరం లేదు, లేకపోతే మనం ఏంటంటే వాడుకోవటం మర్చిపోయాం. సో దాన్ని ఎలా మనీ కింద కన్వర్ట్ చేయాలా అనేది నా డౌట్ అనమాట, నాకు కూడా వచ్చింది డౌట్. సో నేను దానికి కూడా సొల్యూషన్ కనుక్కున్నాను. సో మీకు ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు ఆ సొల్యూషన్ కూడా చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఓచర్ నేను ఆల్రెడీ కొన్నాను. సో దాన్ని ఓపెన్ చేస్తే కనుక సో ఇట్లా ఓచర్ వచ్చింది, వ్యాలిడిటీ అన్నీ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఎక్స్పైర్ వచ్చేసి 1 అక్టోబర్ ఉంది, 1 అక్టోబర్ లోపల నేను ఈ ఓచర్ వాడుకోవాలి. సో కాకపోతే నాకు ఇప్పుడు అవసరం లేదు. సో ఇప్పుడు ఆ 300 ఓచర్ని నేను కొంచెం తక్కువకైనా వేరే వాళ్ళకి ఇద్దాము అని అనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఏం చేయాలని ఆలోచించాను. సో దానికోసం ఏంటంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ వెబ్సైట్స్లో ఏంటంటే మీకు ఒక వెబ్సైట్ చూపిస్తాను. సో ముందుగా బ్రౌజర్లోకి వెళ్ళాలి. సో బ్రౌజర్లో ఏంటంటే మీకు గూగుల్ ఓపెన్ చేసి సో ఫ్రెండ్స్ వీడియో కొంచెం పెద్దగా ఉంది అని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను మీకు మొత్తం క్లారిటీగా చెప్పాలని మీకు ఈ టైం తీసుకుంటున్నాను. సో ఇందులో ఏంటంటే మీకు జింగ్వై అని టైప్ చేయాలన్నమాట, ZINGOY. ఓకే సో ఇది టైప్ చేసి మీరు ఓపెన్ చేసి మీరు లాగిన్ అయితే జీమెయిల్తో ఎలాగైతే లాగిన్ అవుతారో అలా లాగిన్ అయితే సరిపోతుంది. సో మేబీ నెట్ కొంచెం స్లోగా ఉంది కాబట్టి సో ఇందులో ఏంటంటే మీరు లాగిన్ అవ్వాలి. యాక్చువల్గా మనం జీమెయిల్ ద్వారా లాగిన్ అయిన తర్వాత కేవైసీ అప్రూవల్ కూడా తీసుకోవాలి. కేవైసీ అప్రూవల్ తీసుకోకపోతే ఏంటంటే వాడు 10% కమిషన్ తీసుకుంటాడు. సో 10% కమిషన్ ఎందుకు అంటే మీ ఓచర్ వాడు వేరే వాళ్ళకి అమ్మినందుకు వాళ్ళకి కమిషన్ అది. సో అలాగే ఏంటంటే మనం ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఉన్న ఓచర్ అమ్ముకోవచ్చు, అలాగే ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర ఉన్న ఓచర్స్ మనం కొనుక్కోవచ్చు. సో అది ఎలాగో ఏంటో అనేది మీకు లాగిన్ అయ్యి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే కనుక నా వీడియోకి లైక్ బటన్ కొట్టండి. సో అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్న వెబ్సైటు, యాప్స్, సో ఏంటంటే మనకి లింక్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఎక్కడ ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు. సో అక్కడ ఏంటంటే ఫస్ట్ జీమెయిల్తో మనం లాగిన్ అవ్వాలి. సో అక్కడ జీమెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అక్కడ జీమెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మై లిస్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మై లిస్టింగ్స్లో చూసుకోవచ్చు. సో అలాగే ఏంటంటే కొత్త ఓచర్ ఏదన్నా ఉంటే కనుక దాంట్లో మనం అప్లోడ్ చేసి దాని వ్యాలిడిటీ, సో ఇందాక చూపించాను కదా నేను, సో నేను ఇందాక మీకు చూపించిన ఎగ్జాంపుల్ ఓచర్లో మనకి 1 అక్టోబర్ లోపల దాన్ని అమ్ముకోవాలి లేకపోతే వాడుకోవాలనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇప్పుడు దాకా మీకు ఒక, సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇప్పుడు దాకా ఏంటంటే 2 ఓచర్స్ అమ్మానమాట, అంటే మీకు 300 రూపీస్ ఉన్న ఓచర్స్ 2 అమ్మాను. సో అందుకనే నాకు 500 క్యాష్ వచ్చింది.
సో మరి 300 రూపీస్ ఉన్న ఓచర్స్ 2 అమ్మితే 600 రావాలి కదా, మరి 500 ఎందుకు వచ్చినాయి అని. సో నేను ఒక్కొక్క ఓచర్ని ఏంటంటే కొంచెం డిస్కౌంట్తో అమ్ముదామని చెప్పి అని చెప్పి ఒక 6% డిస్కౌంట్తో అమ్మాను. సో అప్పుడు 280 రూపీస్కి నా ఓచర్ అమ్ముడుపోయింది. సో మరి మిగతా 30 రూపీస్ ఏంటి అంటే కనుక వాడికి 10% కమిషన్ అని చెప్పాను కదా, సో కమిషన్ వాడు తీసుకున్నాడు. సో దానికి ఎలా ఏం చేయాలి అంటే అంటే సో ఇక్కడ చూస్తే కనుక మై లిస్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మై అకౌంట్లో వచ్చేసి మై లిస్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మై లిస్టింగ్స్లో వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే వెరిఫైడ్ అని ఉంది కదా, సో ఇక్కడ వెరిఫైడ్ అంటే ఏంటంటే రీసెంట్గానే నేను కేవైసీ వెరిఫై చేయించుకున్నాను. సో నేను రీసెంట్గా కేవైసీ వెరిఫై చేయించుకున్నాను కాబట్టి నెక్స్ట్ నుంచి లిస్టింగ్ చేసుకునే వాటన్నిటికీ నాకు కొంచెం పర్సంటేజ్ తగ్గిస్తాడనమాట తీసుకోవటం. ఇంతకుముందు 10% తీసుకున్నాడు, ఇప్పుడు 8% ఆర్ 6%. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో అంటే ఇక్కడ మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నది ఏంటంటే ఇప్పుడు సో ఇప్పుడు ఆ ఓచర్ యాక్టివ్లో ఉంది. సో ఓచర్ యాక్టివ్లో ఉందంటే సో ఇంకా దాన్ని ఎవరు కొనుక్కోలేదు, పర్చేజ్ చేసుకోవడం రెడీగా ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ సోల్డ్ అని ఉంది, ఇక్కడ ఒక ఓచర్ రిజెక్టెడ్ అని ఉంది, నెక్స్ట్ ఇంకొకటి సోల్డ్. సో ఇక్కడ డేట్ వైజ్ ఉంది ఆల్రెడీ. ఓకే, సో ఇక్కడ డేట్ వైజ్ చూసుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే కింద ఒక ఆప్షన్ ఉందన్నమాట, సో గాట్ అన్ అన్యూజ్డ్ గిఫ్ట్ కార్డ్ టు సెల్. ఓకే, సో ఇక్కడ సెల్ నౌ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఫామ్ లాంటిది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సెలెక్ట్ స్టోర్ ఆర్ బ్రాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఏంటంటే ఫాస్ట్ ట్రాక్దే అనుకుందాం. సో ఇక్కడ స్టోర్ అంటే ఫస్ట్ సెలెక్ట్ ద స్టోర్ దగ్గరికి వెళ్ళి సో అక్కడ ఏంటంటే మన డీటెయిల్స్ రాయాలి. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ టైప్ చేయగానే రావాలి. ఓకే, సో ఇక్కడ వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ ట్రాక్ అనుకున్నాం. సో ఇక్కడ ఓన్లీ ఫాస్ట్ ట్రాక్ అని కాదు, పేటిఎం, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అట్లా మీరు ఏ ఓచర్ అని అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ అని వచ్చింది. సో వచ్చిన తర్వాత ఏంటంటే మీ అందరికీ తెలుసు గిఫ్ట్ కార్డు లేకపోతే ఓచర్స్కి ఒక 16-డిజిట్ నెంబర్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ 16-డిజిట్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత ఒక పిన్ ఉంటుంది అన్నమాట, 6-డిజిట్ పిన్ కూడా ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు ఫాస్ట్ ట్రాక్ అనుకుంటే రాలేదు కాబట్టి పేటిఎం అనుకుందాం. సో పేటిఎం కూడా గిఫ్ట్ కార్డు ఉంటాయి కాబట్టి సో నా దగ్గర ఉన్న పేటిఎం గిఫ్ట్ కార్డుని నేను ఇందులో అంటే జింగ్వై అనే వెబ్సైట్లో అమ్మదలుచుకున్నాను కాబట్టి సో ఇక్కడ కార్డ్ నెంబర్ 16-డిజిట్ నెంబర్ రాయాలి, పిన్ అని చెప్పాం కాబట్టి పిన్ రాయాలి. నెక్స్ట్ ఎక్స్పైర్ డేట్ అంటే ఇందాక ఎగ్జాంపుల్లో 1 అక్టోబర్ అని చెప్పుకున్నాం కదా, 1 అక్టోబర్. నెక్స్ట్ గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ అంటే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ ఎంత వాల్యూ అనేది, 500దా, 300దా, 1000దా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్, సో ఇందాక నేను చెప్పాను కదా నేను కొనుక్కున్నది 300కి, కాకపోతే నేను దాన్ని నమ్మాలి కాబట్టి నా దగ్గర సేమ్ అమౌంట్కి మరి నా దగ్గర కొంటారో కొనరో తెలియదు కాబట్టి నేను తక్కువకి అమ్మాను 280కి అని చెప్పాను. సో ఇప్పుడు ఆ సెల్లింగ్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాడు కమిషన్ ఫోన్ మీకు ఎంత వస్తుంది అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు కన్ఫామ్ కొట్టంగానే మీకు ఇందాక చూపించినట్టు సో అక్కడ మీకు కార్డ్ డిస్ప్లే అవుతుంది అన్నమాట. కార్డ్ డిస్ప్లే మీకు యాక్టివ్ అనే రూపంలో మీకు ఏంటంటే మీకు మార్కెట్లో వస్తుందంటే. సో ఏంటంటే ఎవరైనా కానీ ఇప్పుడు దాన్ని పర్చేజ్ చేశారనుకోండి సో ఇప్పుడు ఆ మనీ అనేది జింగ్వే క్యాష్లోకి వస్తుంది. సో అంటే జింగ్వే క్యాష్ అంటే ఇందాక చూపించాను కదా, అదే ఐ మీన్ మై ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ కనిపిస్తుంది టోటల్ ఇయర్ నాడు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సో మనం గిఫ్ట్ కార్డుని దీంట్లో అమ్ముకున్నాం, దీంట్లో మనీ వచ్చాయి బాగానే ఉంది. సో మరి దీంట్లో వచ్చిన మనీని మన బ్యాంక్ అకౌంటు లేకపోతే మనం ఎలా వాడుకోవాలి లేకపోతే రీఛార్జ్ చేసుకోవడానికి ఎట్లా వాడుకోవాలి. సో ఇందులో మనం గిఫ్ట్ కార్డ్ కొనొచ్చు అమ్మొచ్చని ఇందాక చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే మీరు అమెజాన్ ఓచర్ కొనుక్కోవచ్చు. అమెజాన్ ఓచర్ కొనుక్కుంటే సో మీకు అంటే మీ అందరికీ తెలుసు అన్నమాట అమెజాన్ వాడే వాళ్ళందరికీ. సో మన అమెజాన్ పే బ్యాలెన్స్ యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఏంటంటే ఇప్పుడు వచ్చిన 250 లేకపోతే 300 రూపీస్ను మనం ఇక్కడ అమెజాన్ ఓచర్ కొనుక్కోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు అమెజాన్ ఓచర్ ఎంత వాల్యూ అనేది మనం సెలెక్ట్ చేసుకుని
పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 250 రూపీస్ ఉన్నాయి అనుకుందాం. సో ఇక్కడ యాడ్ కొట్టాలి. సో ఒక మీకు కార్ట్కి యాడ్ అయిపోతుంది. కంటిన్యూ. సో ఇక్కడ మీకు కార్ట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ కార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు పేయబుల్ అమౌంట్. సో నేను ఆల్రెడీ నేను విత్డ్రా చేసు అంటే విత్డ్రా అంటే నేను వాడేసుకున్నా కాబట్టి ఇప్పుడు అందులో ప్రస్తుతానికి క్యాష్ లేదు. సో ఇన్ కేస్ క్యాష్ ఉంటే కనుక మీకు దాంట్లోంచే మీకు రెడీ అవుతుందన్నమాట. సో అప్పుడు మీరు పే చేయాల్సిన అమౌంట్ 0 చూపిస్తుంది. ఓకే. సో ఫ్రెండ్స్ నేను చెప్పిన విధానం మీకు నచ్చి, సో నేను చెప్పిన యాప్ అనేది మీకు మంచిగా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక సో మన వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకి యాప్లో ఏంటంటే రిఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో రిఫరల్ ప్రోగ్రామ్ గురించి కూడా ఇక్కడ మీకు ఇందాక చూపించాను 150 ఎర్న్ అవుతాయి అని. సో ఇది కూడా లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మంచి ఆపర్చునిటీని మీరు యూజ్ చేసుకుని మంచిగా డబ్బులు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.